యా నా క్వశ్చన్ రెండు ఉన్నాయి. యాక్చువల్గా ఒకటి కంప్లీట్ టైం ఉంటే రెండోది అడుగుతాను. ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఇలా వచ్చినప్పుడు వాళ్ళు ఈ స్టేట్ ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ చెప్తుంటారు కదా, అంటే ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడతాయి కానీ అవి కానీ కానీ చాలా చాలా చెప్తుంటారు కదా. అసలు అవి చెప్పడానికి బేసిస్ ఏంటి, ఏ బేసిస్ మీద చెప్తున్నారు అని నేను ఇది నిజం అంటలేదు. పంచాంగంలో ఏమని ఉంటుంది, నీ స్టేట్ ఆంధ్ర స్టేట్ కంటే ఏ రెఫరెన్సెస్ ఉంటాయి చెప్పడానికిగా, లేదంటే తెలంగాణ స్టేట్ అంటే ఏం చూస్తారు అందులో, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏ ఏమున్నాయి అందులో, నేమా ఏంటి, టోటల్ బోగస్ అండి. వినేవాళ్ళు తెలుసు, బోగస్ అని తెలుసు, బట్ ఏదో ఒక బేసిస్. ఇప్పుడు పంచాంగమే బోగస్ అంటే దానికి ఏదో ఒక రిఫరెన్స్ తీసుకుంటారు కదా, డేట్ ఆఫ్ బర్త్. ఆ రిఫరెన్స్ ఇప్పుడు ఎప్పుడో పోయిందండి. ఇప్పుడు మీరు, నేను ఒక వీడియో చేశాను, ఇతని పేరేంటంటే ములుగు అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు కదా, చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మాయి అదే ఫ్రాడ్ బిజినెస్ కంటిన్యూ చేస్తుంది వాళ్ళ అమ్మాయి. అతని వెబ్సైట్లో ఎలాగైతే రీసైకిల్ చేస్తున్నారో నేను క్లియర్ గా ఎక్స్పోజ్ చేసి చూపించానండి. నేను చూడలేదండి అది, ఐ వాంట్ సంథింగ్ లైక్ దట్. ఓకే, వాళ్ళు ఏం చేస్తుంటారంటే, నేను కావాలంటే లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ లో అడగండి, లింక్ ఇచ్చేస్తాను. ఏం చేస్తారంటే, ఒక సెట్ ఆఫ్ ప్రెడిక్షన్స్ ని, అంటే ప్రెడిక్షన్ అంటే సొలువాగుడు ఏదైతే ఉందో ఆ సెట్ ఆఫ్ ఇమేజెస్ ని దాచిపెట్టుకున్నారు. ప్రతి నాలుగు నెలలకి దాన్ని రిపీట్ చేస్తున్నారండి. ఓ రియల్లీ? రెండు వారాల క్రితం చెప్పిన ప్రెడిక్షన్ మళ్ళీ ఇప్పుడు వస్తే మనం గుర్తుపట్టాం. వాళ్ళు నాలుగు నెలల తర్వాత ప్రతి నాలుగు నెలలకి రిపీట్ చేస్తున్నారు, సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ ఇమేజ్ కూడా సేమ్ అండి. అసలు చూస్తే కళ్ళు తిరిగాయి అనమాట నాకు. యాక్చువల్గా మరి ములుగు అంటే ఈ కమ్యూనిటీస్ లో వాళ్ళు వన్ ఆఫ్ ద ఫేమస్ వెరీ రైట్ ప్రిడిక్షన్ అని ఆ బ్యాచ్ నమ్ముతా ఉంటారు. యాక్చువల్గా టోటల్ బోగస్ అని. ఇప్పుడు 100 సార్లు కాయిన్ ఎగరేస్తే, మామూలుగా 100 సార్లు మీరు కాయిన్ ఎగరేస్తే దెర్ ఇస్ అ హై పాసిబిలిటీ దట్ బిట్వీన్ 45 to 55 మీకు హెడ్స్ పడే ఛాన్స్ ఉందండి. వీళ్ళు ఆ విన్స్ ని మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు అతని ప్రిడిక్షన్స్ లిస్ట్ మొత్తం తీసుకుంటే, ఇప్పుడు మీకు ఇప్పటికి కూడా ములుగు ఆస్ట్రో .com అనే ఛానల్లో అనే దీంట్లో వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి రన్ చేస్తుంది, ప్రస్తుతానికి వాళ్ళ కూతురు రన్ చేస్తుంది అది. ఓకే, ఇప్పటికి కూడా అందులో మేము కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసిన విషయాలు అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో. ఓకే, సంవత్సరానికి 1000 పైన ప్రిడిక్షన్లు పెడతాడు, అందులో 4-5 మాత్రం విన్ అవుతాయండి. ఓకే ఓకే, అది ఒక మంకీకి, ఒక కోతికి కాయిన్ టాస్ వేయమని చెప్పినా సరే మంకీ విల్ హావ్ ఎ బెటర్ ప్రెడిక్టబిలిటీ. సో దాన్ని పట్టుకుని వీళ్ళు రెచ్చిపోతారు, ఎందుకంటే పీపుల్ హ్యావ్ దట్ గ్యాంబ్లర్స్ ఫాలసీ అంటారు చూసారా, దే వాంట్ టు సీ ద విన్స్. ఓడిపోయిన లైట్ తీసుకుంటారు, ఓడిపోయిన మన కర్మానికో మన ప్రారంభానికో లేకపోతే ఇంకో కథలు చెప్తారు కదా, నీ జీవితం పాడవడానికి మీ ఆవిడ జాతకం కూడా కారణం అంటారు. అదట మీ అమ్మాయి జాతకం వల్ల నీకు పాడైపోయింది, మీ అబ్బాయి జాతకం వల్ల మధ్యలో కర్మ సిద్ధాంతం కూడా తీసుకురావచ్చు, అన్ని ఎవ్రీథింగ్ అన్ని మిక్స్ అంటారు. మిమ్మల్ని మీకు జరగలేదు అని తెలియంగానే మిమ్మల్ని నొక్కేయడానికి 25 రీజన్లు రెడీ పెట్టుకుంటారు. జరిగింది అని వెంటనే నేను చెప్పాను కదా, మై ప్రిడిక్షన్ ఇస్ ఆల్వేస్ కరెక్ట్ తెలుసా అని చెప్తారు. నేను యాక్చువల్గా ఇది అది రైట్ రాంగ్ అనేది మీరు అంటే నాకు, నేను ఐఎమ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ స్పేస్ కానీ, బట్ అసలు బేసిస్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు జ్యోతిష్యం తీసుకున్నా సరే అది ఏదో ఒక ఒక బేసిస్ మీద, అంత తప్పు అందరూ తప్పు అయి ఉండొచ్చు, కాకపోతే ఏదో ఒక ఫండమెంటల్గా ఓకే నీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఇలా ఏదో ఒకటి చేయటం ఉంటుంది కదా. అసలు అలాగే అది స్టేట్స్కి ఒక జియోగ్రాఫిక్ ఎలా చేస్తారని యాక్చువల్లీ మనం వెళ్ళి వాళ్ళని అడగాలి, కానీ నాకు తెలిసి ఆవిర్భావం రోజు పట్టుకుని చేస్తారు అది. ఎంత బూత్ అది మామూలుగా. బట్ ఎనీవే, బోగస్ అన్నదానికి మళ్ళీ అందులో ఇంకా ఏ టైప్ బోగస్ అని తీసుకుంటానండి.